మానవ జీవితంలో సైన్స్ ప్రాముఖ్యత ఎంతో సంతరించుకుందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. పట్టణంలోని కేపీఆర్ గౌతమ్ పాఠశాలలో సైన్స్ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య హాజరయ్యారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు తయారు చేసిన పలు సైన్స్ ప్రాజెక్టులను ఎమ్మెల్యే సందర్శించారు. సైన్స్లో సివి రామన్ చేసిన కృషిని ఆయన కొనియాడారు. ఆది మానవుని నుండి ఆధునిక యుగంలో అంతరిక్షానికి వెళ్లడం వరకు అభివృద్ధి సాధించడంలో విజ్ఞాన శాస్త్రం ఎంతో దోహదపడిందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కనుగొన్న సందర్భంగా ఈ యొక్క దినోత్సవాన్ని జాతీయ దినోత్సవంగా సైన్స్ దినోత్సవంగా జరపాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇవాళ మరి అత్యంత మన దైనందిన జీవితంలో కీలక పాత్ర మన సైన్స్ పోషిస్తున్నది. ఇవాళ విజ్ఞాన రంగంలో శాస్త్ర సాంకేతిక రంగంలో ఇవాళ ఆది మానవుడు కూడా రాకెట్ ప్రయోగంతో మరి చంద్రమండలం మీదనే తిరిగే విధంగా వచ్చిందంటే దానికి కారణం మన సైన్స్. అత్యంత అద్భుతంగా ఇవాళ మూఢ నమ్మకాలను ఛేదించి నిత్య జీవితంలో సైన్స్ యొక్క గొప్పతనాన్ని చెప్పి ఎప్పుడో ఈ యొక్క ప్రపంచానికి మన దేశానికి చెప్పిన గొప్ప వ్యక్తి భారతరత్న సార్ సివి రామన్ గారు. వారు కనుగొన్న ఈ యొక్క గొప్ప సైన్స్ ని మరి జాతీయ దినోత్సవంగా చేయటమే కాకుండా వారికి 1954లో భారతరత్న ఇవ్వటం, 1930లో భౌతిక శాస్త్రంలోనే నోబెల్ బహుమతి అందించటం, వారు మొట్టమొదటిసారిగా తొలి యొక్క పరీక్ష తమ తల్లి వాయిస్తున్న వీణ మీదనే ఆ సంగీతం యొక్క వీణ మీద వారి యొక్క పరిశోధన ప్రారంభించి తన తల్లి నుంచే తొలి విడతగా సైన్స్ ని పరిశోధన చేసిన గొప్ప వ్యక్తి, తన గురువుగా తల్లినే పూజించిన గొప్ప వ్యక్తి సివి రామన్ గారు. అట్లాని మహానుభావుడు మరి నెలకొల్పిన ఈ యొక్క ఆచారం సాంప్రదాయాలు సమాజానికి గొప్ప వారసత్వ సంపద ఈ రోజు మనకి ఇవ్వటం జరిగింది. ఇవాళ కేపీఆర్ గౌతమ్ మోడల్ స్కూల్ అత్యంత అద్భుతంగా చిన్నారి పిల్లలు మరి యూకేజీ నుంచి నాకు తెలిసినంత వరకు 10th క్లాస్ వరకు బహుశా 10th ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మినహాయించారు, కానీ 9th క్లాస్ వరకు మీ యొక్క మనసులో ఉన్న ఆలోచనని ఇవాళ ఇక్కడ ఆవిష్కృతం చేయటం జరిగింది.